ఎయిర్ ఇండియాలో విలీనం వేళ టాటా గ్రూప్ సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా విమానయాన సంస్థ తమ ఉద్యోగస్తులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ బీఆర్ఎస్ ను ప్రకటించింది పాటు వాలంటరీ సెపరేషన్ స్కీమ్ వీఎస్ఎస్ ను తీసుకొచ్చింది నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ కు వీటిని వర్తింప చేయనుంది అర్హతను బట్టి ఉద్యోగులు ఆగస్టు ఇరవై మూడులోపు విఆర్ఎస్ లేదా వీఎస్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇచ్చింది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి వీఆర్ఎస్ ను ఐదేళ్ల సర్వీసు పూర్తి కాని వారికి ను ప్రకటించింది అయితే పైలట్లు క్యాబిన్ క్రూకు ఇవి వర్తించవని సంబంధిత వర్గాలు తెలిపాయి ఎయిర్ ఇండియా విస్తార విమానయాన సంస్థల్లో మొత్తం ఇరవై మూడు వేల మంది ఉద్యోగులున్నారు రెండు సంస్థల విలీనం కారణంగా ఆరు వందల నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ పై ప్రభావం పడనుందని తెలుస్తోంది విలీనం అనంతరం ఎయిర్ ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించనుంది